మనం పెట్టుంటే బాగుంది కదా. పర్లేదు, ప్రాబ్లం లేదు, కొద్దిసేపు పట్టుకుంటా. హాయ్ గైస్, సండే అని చెప్పేసి జస్ట్ చాలా చిల్ అవుదామని చెప్పేసి వచ్చామన్నమాట బీజీపీ కోకోనట్ రిసార్ట్కి. కొంచెం బాగానే ఉంది, క్లైమేట్ మొత్తం బాగానే ఉంది. మీకు కూడా చూపిస్తాను, ఫుల్ లాక్ చేసి చూపిస్తాను అనమాట. సో బాగా పీస్ఫుల్గా ప్రశాంతంగా ఉంది. సో అవ్వాలి, సండే ఇలా చిల్ అవ్వాలి అని చెన్నైలో ఉన్న వాళ్ళు చెప్తున్నాను. సో మంచిగా చిల్ అవచ్చు. అండ్ కాకపోతే బీచ్ వ్యూ అనేది కొన్ని రూమ్స్కి లేదు, మ్యాక్సిమం చాలా రూమ్స్కి లేదు, కొన్ని రూమ్స్కి కాదు. సో అది చూసుకొని కొంచెం బుక్ చేసుకోవాలి. బుక్ చేసేటప్పుడు మాత్రం ఏం చూపించట్లేదు వ్యూస్ అనేవి. సో కొంచెం దాన్ని చూసుకొని మనం అలా బుక్ చేసుకోవాలన్నమాట. సో రీసెర్చ్ చుట్టూ చూపించి మనం జస్ట్ రూమ్ని కూడా ఒకసారి చూపించేద్దామని చెప్పి అలా చూపిస్తున్నా. రూమ్ టూర్ అయితే కాదు, జస్ట్ ఇలా ఎంట్రన్స్ ఇచ్చారు, లోపలికి వెళ్ళగానే మిర్రర్స్ ఇచ్చారనమాట. నీట్గా ఇలా షెల్ఫ్స్ ఇచ్చారు, కొంచెం డిఫరెంట్గా ఉందని చూపించాను. నీట్గా కబోర్డ్స్కి ప్లస్ మనం షూస్ కానీ అదే లగేజ్ కానీ ఏమైనా పెట్టుకోవచ్చు నీట్గా ఇచ్చారు. ఆల్రెడీ మేము షూ పెట్టేసాము. అండ్ ఇక్కడైతే మనకి వాష్రూమ్ అని తెలియదు, బట్ డోర్ తీస్తే లోపల వాష్రూమ్ అండి. కొంచెం డిఫరెంట్గా అనిపించింది, గ్లాస్ షవర్ ప్లస్ కొంచెం బాగుంది. మెయింటెనెన్స్ అయితే ఓకే, బాగానే ఉంది, నీట్గా అన్నాయి. అండ్ అలాగే రూమ్ కూడా నీట్గా క్లీన్గా ఉంది. రాహస్ అయితే ఆడుకుంటున్నాడు. సో ఇలా ఆడుకుంటున్నాడు ఇక్కడ, వాడు కూడా కొంచెం ఎంజాయ్ చేస్తున్నాడు, మేము కూడా హ్యాపీ ఫీల్ అయ్యాం. బయటకు వచ్చినప్పుడు వాళ్ళు ఎంకరేజ్ చేస్తే మనకి కూడా బయటకు తిరగాలనిపిస్తుంది, లేకపోతే అస్సలు తిరగాలనిపించదు. సో మాకు ఇంకా రూమ్ డస్ట్బిన్ ఇవ్వలేదని చెప్పేసి ఆరెంజ్ పీల్ అక్కడ పెట్టాం. సో డస్ట్బిన్ కోసం వెయిటింగ్ అనమాట, ఆల్రెడీ కాల్ చేసాం. సో అదే చెప్తున్నాను నేను, సో డస్ట్బిన్ కోసం వెయిట్ చేస్తున్నాం. నా ఫేవరెట్ చికెన్ మంచూరియా, ఫేవరెట్ నాన్ వెజ్లో అయితే ఫేవరెట్ చికెన్ మంచూరియా. అండ్ అలాగే ఫ్రెంచ్ ఫ్రైస్ ఆర్డర్ పెట్టాము. ఈవినింగ్ 4 o'clock అయిపోయిందనమాట. సో మేము ఆల్రెడీ జర్నీ చేసి అంతా దీనిగా వచ్చాం. సో ఈవినింగ్ అయిందని చెప్పేసి ఆర్డర్ పెట్టానమాట. ఇక్కడే ఇచ్చారు, రీసెంట్లో అవైలబుల్లో ఉంది. ఇంకా పక్క నుంచి రాహస్ బేబీని కూడా తినిపిస్తున్నా. సో వాడికి ఫుడ్ ఇంటి నుంచే క్యారీ చేశానమాట, పక్క నుంచి మేము తింటూ వాడికి తినిపిస్తున్నాం. ఎందుకంటే బయటికి వెళ్ళామంటే ఒక 2 hours అట్లీస్ట్ అయిపోతుంది, అలా తిరిగినప్పటికే అయిపోతుంది. సో అందుకే ముందుగా మేము ఫుడ్ తినేసి దానికి కూడా పక్క నుంచి తినిపిస్తున్నాం అలాగా. అండ్ దానికి కూడా మధ్య మధ్యలో ఫ్రెంచ్ ఫ్రైస్ టేస్ట్ చేస్తున్నాడు. సో వాడి ఫుడ్ కన్నా మా ఫుడ్ మీద ఇంట్రెస్ట్ అనమాట. ఇంకా కొంచెం ఫ్రెష్ అయ్యి రెడీ అయిపోయామంట, 4 ఇలా అవుతుంది టైం. అండ్ కొంచెం ఈ రీసెట్ ఒకసారి ఒక రౌండ్ వేసేసి బీచ్కి వెళ్ళిపోతాం. జస్ట్ వాకబుల్ డిస్టెన్స్ అనమాట, జస్ట్ ఇక్కడికి ఒక 1/2 kilometer అంతే, 1/2 kilometer కూడా ఉండదు, ఇంకా దగ్గరే ఉంటుంది. సో బీచ్ కూడా వెళ్ళిపోతాం. అలాగే ఒక రాహస్ సౌండ్ చేస్తున్నాడు. సో అలా వెళ్ళిపోదాం, ఒక రౌండ్ వేసేసి మొత్తం చూపించేస్తానమాట. ఫుల్ బ్లాగ్ చూసేయండి. థ్యాంక్ యూ. మంకీస్ ఉన్నాయి చాలా, అటు అవైపే ఉన్నాయా. రీసెంట్ లో కూడా ఇలా ఆవులు పిస్తున్నాడు. కొంచెం మంచిగా పల్లెటూరు వాతావరణంలా అనిపించింది. చాలా డేస్ అయింది ఇలా ఆవులు. మా ఊరు వెళ్ళినప్పుడు తప్పే మామూలుగా అయితే ఇక్కడ చూడలేదు చెన్నైలో. ఊర్లో అయితే చూసేవాళ్ళం. మా చిన్నప్పుడు మేము ఆవులు పెంచేవాళ్ళం, మా ఫాదర్ వాళ్ళు గ్రాండ్ ఫాదర్ పెంచేవాళ్ళం అనమాట. ఏ వీళ్ళు ఎక్కడికి వెళ్ళిపోతున్నారా. సో ఇలా రీసెంట్ కొంచెం మూలకి చివరిగా డిస్టర్బ్ లేకుండా ఇలా లైట్గా పెంచుతున్నాను డానీ ఇలా ఆవుల్ని. మా వాళ్ళు గడ్డి తీయడానికి వెళ్ళారు రాహస్ ఉన్న వాళ్ళ డాడీ. సో ఇలా సపరేట్గా ఇలా తీస్తున్నారు అనమాట. సో వీళ్ళు ఆవుకి ఇలా గడ్డి పెడుతున్నారు అనమాట. అసలు పీస్ఫుల్గా ఉన్నాయి ఆవులు, ఏం పెద్ద డిస్టర్బ్ చేయట్లేదు, ప్రశాంతంగా ఉన్నాయి. సో ప్రశాంతంగా ఆవులు అనేవి ఉన్నాయి, డిస్టర్బ్ చేయట్లేదు, నీట్గా తింటున్నాయి. సో రాహస్ హ్యాపీ. పాపం చూస్తుంది కానీ నాకు పొడిచేస్తుంది కొంచెం మిస్. నీకు పెట్టలే, నువ్వు నాకు పొడిచేస్తున్నావు. నీ జట్టు కట్టేసే, ఇదే నా జట్టు, ఇది నా జట్టు, ఇది నా జట్టు. నువ్వు కట్టేసు, నాకు పొడిచేసావు, పొడిచేదానికి వచ్చేసింది. నేను పెడతాలరా నీకు తెచ్చి. సరే నేను పెడతాను, మళ్ళీ పొడిచేవాడిని పని చెప్తాను. అమ్మా.
సో నీట్ గా బై వాక్ లో వెళ్తున్నాం. ప్రతి వాల్స్ కూడా చాలా నీట్ గా ఇక్కడ చెక్కారు అనమాట. చాలా మంచిగా అనిపించింది. అండ్ దూరం కోకోనట్స్ కనిపిస్తుంది కదా, సో దాని బ్యాక్ సైడ్ బీచ్ అనమాట. అండ్ అలాగే కోకోనట్స్ కూడా ఫుల్ గా ఉన్నాయి. సో మంచిగా అనిపించింది అనమాట. సో వీళ్ళ డాడీ దీని మీద కొంచెం సేపు పడుకున్నారు. సో అలా రెస్ట్ చేసుకున్నాక ఈ వ్లాగ్ లో నేను బీచ్ చూపించట్లేదు, డే టూ వ్లాగ్ లో బీచ్ చూపిస్తాను. ఎందుకంటే బీచ్ ఇట్ నార్మల్ నైట్ టైం పీస్ నార్మల్ గానే అనిపిస్తుంది. అదే సన్ రైజెస్ ప్లస్ బీచ్ అంటే కొంచెం హ్యాపీగా ప్రశాంతంగా ఉంటుంది అని చెప్పి సన్ రైజెస్ టైంలో మేము మార్నింగ్ 5:30 అలాగే వెళ్ళిపోదాం అని ఫిక్స్ అయ్యాము. సో మార్నింగ్ 5:30 అలా బయలుదేరతాం అనమాట. సో ఆ వ్లాగ్ అనేది మేము డే టూ లో పోస్ట్ చేస్తాను. సో తప్పకుండా చూడండి. అండ్ మేమైతే నీట్గా ఉయ్యేలా ఊగేసాను. కొంచెం ఫస్ట్ టైం వెళ్ళినప్పుడు అయితే కొంచెం భయం వేసింది, ఎందుకంటే అది చిన్న స్టిక్లా ఉంది కదా, సో అందుకే అనమాట. అండ్ ఎవరైతే ఈ రీసెంట్ని విజిట్ చేస్తారో పక్కనైతే బ్యూటిఫుల్గా బీచ్ టెర్రస్ అని ఉందనమాట. సో నీట్గా ఇక్కడ ఏదో సినిమా షూటింగ్ అవుతుంది. సో ఎక్కువసేపు అయితే ఉంచలేదు, కొంచెం అలా పిక్స్ తీసుకొని వచ్చేసాం అనమాట. అండ్ అలాగే ఇండోర్ గేమ్స్ కూడా చాలా ఉన్నాయి ఇక్కడ, గేమ్స్ కూడా చాలా ఎక్కువగానే ఉన్నాయి, మంచిగా ఎంజాయ్ చేయొచ్చు. అండ్ నేను నైట్కి డిన్నర్ వచ్చేసి ఫ్రైడ్ చికెన్ ఫ్రైడ్ రైస్ పెట్టుకున్నా, అలాగే నేనైతే కడాయి పన్నీర్ పెట్టుకున్నా, తను అయితే పరాటా పెట్టుకున్నాడు, అలాగే తందూరి పెట్టుకున్నాడు అనమాట తను. సో ఇలా నైట్కి ఎలా ఎంజాయ్ చేసి తిన్నాం అనమాట. సో ఈ వ్లాగ్ నేను ఎండ్ చేస్తున్నా. ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోలేదో సబ్స్క్రైబ్ చేసుకోండి.